భయం ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తాను అన్నాడు లోకేష్ గారు. ఈ రోజు కాళ్ళ నుంచి కళ్ళ వరకు భయంతో ఎలా వణికిపోతూ ఢిల్లీ రోడ్ల మీద తిరుగుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే మీరు చూస్తే మీ పేరు మీ పేరు మీ పేరు ఎర్ర బుక్కులో రాసుకుంటున్నాను అని అందర్ని బెదిరిస్తున్న లోకేష్ గారు ఈ రోజు సిఐడి ఎఫ్ కోర్టు మెమోల్లో కూడా ఆయన పేర్లు రాయబడటం అనేది గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లోకేష్ తీరు ఇలా ఉంది అంటే ఇక వారి తల్లి భువనేశ్వరి తీరు మరో తీరుగా ఉంది. ఆమె మొన్న మాట్లాడిన తీరు చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి, అలాగే అధికారులు ఆలోచించి వారి మీద చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఎందుకంటే మాకు ప్రజల డబ్బు దోచుకోవాల్సిన అవసరం లేదు. మా హెరిటేజ్ షేర్లలో 2% అమ్మితేనే 400 కోట్లు వస్తుందని భువనేశ్వరి గారు చెప్పి తన భర్త చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద అవినీతిపరుడో చెప్పకనే చెప్పింది అనేది అందరూ గమనించాల్సిన విషయం. ఎందుకంటే 2% షేర్లు అమ్మితేనే 400 కోట్లు అయితే మొత్తం షేర్లు అమ్మితే దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ ఆస్తి ఉండాలి. మరి చంద్రబాబు నాయుడు గారు తన అఫిడవిట్లో 20,000 కోట్ల రూపాయల్ని చూపించాడా లేదా అనేది ఇప్పుడు మనం వెరిఫై చేయాలి, దాని మీద యాక్షన్స్ కూడా తీసుకోవాలని చెప్తున్నాను. అలాగే భువనేశ్వర్ గారిని మేము సూటిగా అడుగుతున్నాం. 2 ఎకరాలకి ఖర్జూరప్ప నాయుడుకి 2 ఎకరాలు ఉంది, 2 సెంట్ల భూమి ఉంది. అందులో చంద్రబాబు నాయుడుకి ఒక తమ్ముడు ఉన్నాడు. మరి ఇద్దరికి చెరొక సెంటు భూమి ఇస్తే ఈరోజు 20,000 కోట్లు ఏ విధంగా వచ్చాయో ఆయన చెప్పాలి. అది దాదాపుగా 2 లక్షల కోట్లకు పైగా వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు దోచేసి దాచుకున్న డబ్బులు. హైదరాబాద్లో మీరు చూస్తే వారి ప్యాలెస్ 600 కోట్ల రూపాయలు ఉంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో భువనేశ్వరమ్మ చెప్పాలి. పాలు పితుక్కొని కూరగాయల చెట్లకు పాదులు పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటే 2 లక్షల కోట్లు వచ్చాయా భువనేశ్వరి గారని మేము సూటిగా అడుగుతున్నాం.